అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిందని ఆరోపణలతో దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. వైసీపీ సర్కార్ హయాంలో లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి కల్తీ జరిగినట్టు నివేదికలు బయటకు రావడంతో శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్పందించారు. శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని అన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని అన్నారు. అన్నం పెట్టే దేవుడికి రుచిగా శుచిగా నివేదనలు పెట్టాలి. నైవేద్యంలో కల్తీ జరగడం బాధాకరం. స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదు. ఇవన్నీ చూసే పాపం మనం చేశామా అని బాధ కలుగుతోంది. గతంలో చాలాసార్లు టీటీడీ చైర్మన్ ఈవో దృష్టికి తీసుకెళ్లాను. గత కొద్ది సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా తిరుమలలో మహాపాపం జరిగింది. నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలవడం వల్ల అపచారం జరిగింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో తిరుమలలో ప్రక్షాళన జరుగుతోందని రమణ దీక్షితులు అన్నారు. ప్రస్తుతం శుద్ధమైన ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయటం హర్షణీయం. ఆగమం పైన పట్టు ఉన్న వారికి స్వామివారి సేవ చేసే అవకాశాన్ని సీఎం కల్పించాలి. నెయ్యి కల్తీపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో నన్ను హింసలు పెట్టారు. నా పైన పెట్టిన కేసులు ఎత్తివేయాలి. పోర్టులో సంప్రోక్షణ చేసి లడ్డూ తయారీని పునః ప్రారంభించాలి. ప్రస్తుత ఆగమ కమిటీని ఉద్యోగులతో భర్తీ చేశారు. వాళ్లు ఎలాంటి నిర్ణయాలు అమలు చేయలేరు. ఆగమ సలహాదారుడిగా ఇతర రాష్ట్రాల వారిని నియమించాలి. నన్ను ఆలయానికి దూరంగా పెట్టారని రమణ దీక్షితులు అన్నారు. శుచిగా శుభ్రంగా తాజాగా ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయడం అనేది మనం భక్తులు ఎన్నో జన్మల్లో చేసుకున్న మహాపుణ్యం. కానీ అందులోనే కల్తీలు జరగడం, స్వామివారికి సరైన వేళల్లో సరైన పరిమాణాల్లో స్వామివారికి నైవేద్యం కాకపోవడం అనేది చాలా విచారకరమైన విషయం.